సీమా ఎంట్రన్స్ రోడ్స్ చూసారా ఎంత విశాలంగా ఉన్నాయో. మెయిన్ రోడ్డే 40 ఫీట్ అండ్ సబ్ రోడ్స్ 33 ఫీట్. ప్రతి ఒక్క రోడ్కి నంబరింగ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ చాలా విశాలంగా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై అన్నట్లున్నాయి. లెఫ్ట్లో చూసినట్లయితే చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఒకసారి అది కూడా చూసేద్దాం, వచ్చేయండి. సో చూసారు కదా చిల్డ్రన్స్ పార్క్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆల్మోస్ట్ మొత్తం 42 ఏకర్స్లో 10% గార్డెన్ ఏరియాకే వీళ్ళు ఆక్యుపై చేశారు అండ్ 3 పార్క్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా చేశారనమాట. ప్రతి ఒక్కటి గార్డెన్లో ఉన్న పూల చెట్లు మొక్కలు అన్నీ కూడా అండ్ కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అండ్ సూపర్గా, అంటే ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి చిల్డ్రన్స్ పార్క్ నుంచి స్టార్ట్ చేస్తే గార్డెన్ ఏరియా అయితే ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా పచ్చదనం, గ్రీనరీ ఉంది, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. హౌస్, ఇంత మంచి ప్లాంటేషను, పాండ్స్, అవెన్యూ ప్లాంటేషను, ట్రిప్ సిస్టము, శాండిల్వుడ్ ప్లాంటేషన్. సో ఇలాంటి ఆహ్లాదకరమైన ప్లేస్లో ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ కలలు, చాలామంది కలలు ఇల్లు కట్టుకోవడం, ఆ కలల్ని చక్కగా సాకారం చేస్తుంది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్. చూసారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎస్పెషల్లీ 42 ఏకర్స్ ఆఫ్ వెంచర్లో 10% గార్డెన్ ఏరియా అనమాట. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అసలు గ్రీనరీ కానీ పచ్చదనం ఎంత బాగుంటుందో. పొల్యూషన్ ఫ్రీ అనమాట, ఒక హెల్దియెస్ట్ హ్యాపీ లివింగ్ లైఫ్ స్టైల్కి స్వర్గసీమ ఇస్ ద బెస్ట్. సో ఈ వెంచర్లో బోల్డ్ అనే డెవలప్మెంట్స్ చూసాము, ద బెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూపించాను. ఇప్పుడు ది బెస్టెస్ట్ పాండ్ అనమాట. ఎంత అంటే 1 ఏకర్లో, పూర్తిగా 1 ఏకర్లో పాండ్ ఉంది అండ్ 1 crore liter కెపాసిటీ అనమాట. చక్కగా చేపలు ఉన్నాయి, అసలు వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో అలాంటిది, ఇటువంటి ఆహ్లాదకరమైన ప్లేస్లో ఒక పాండ్ ఉంటే ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. సో స్వర్గసీమలో చాలా బెస్ట్ థింగ్స్ చూపించాను కదా, ఇప్పుడు అలాంటిది ఇంకొక బెస్ట్ థింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లూ బాక్సెస్ అనమాట. ఏంటి బ్లూ బాక్సెస్ అనుకుంటున్నారా? హనీ బాక్సెస్. న్యాచురల్గా హనీ బీస్ని తీసుకొచ్చి హనీ ప్రొడ్యూస్ చేస్తుంటారు, వచ్చిన కస్టమర్స్ అందరికీ హనీ ఇస్తుంటారు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ స్వర్గసీమ. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో చాలామంది రిక్రియేషన్ కోరుకుంటారు, చాలా ఆహ్లాదంగా ఉండాలి, కొంతసేపు అయినా అనుకుంటారు, కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళందరికీ స్వర్గసీమ ఫేజ్ 1 సిరుల సీమలో ఎన్ని అద్భుతమైన బెస్ట్ థింగ్స్ ఉన్నాయో మీరు చూసారు. ఒక పక్క ప్లాంటేషన్, ఇంకొక పక్క గార్డెన్, ఇంకొక పక్క చిల్డ్రన్స్ పార్క్, పాండ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా బెస్ట్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి అండ్ కస్టమర్స్ అవ్వండి అండ్ ప్లాట్లు కొనుక్కోండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సో సేమ్ సిరుల సీమ ఫేజ్ 1లో ఎలాంటి డెవలప్మెంట్స్ అయితే చూసామో, ఈ 150 ఏకర్స్లో కూడా అటువంటి డెవలప్మెంట్స్ చూస్తాము. ప్రస్తుతానికైతే 3 ఏకర్స్లో ఒక రిసార్ట్ అయితే రెడీ అయిపోయింది, సూపర్గా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అండ్ 3 పార్క్స్ వస్తున్నాయి, దాంతోపాటు గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది, పాండ్ ఉంటుంది, ఇంకా సో మెనీ థింగ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా ఈ డెవలప్మెంట్స్ ఏంటి, ఎలా డెవలప్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు వీడియో చూసేయండి.
సిరిల సీమ ఫేస్ 2 దగ్గర ఉన్నాము. సో ఇది ఆల్మోస్ట్ 150 ఏకర్స్ ల్యాండ్. ఆల్రెడీ 32 ఏకర్స్ డిటీసీపీ అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు 38 ఏకర్స్ లో ఫార్మ్ ల్యాండ్ కూడా అవైలబుల్గా ఉంది. 1 ఏకర్ కానీ 1/2 ఏకర్ కానీ మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బోల్డ్ అండ్ అమ్యూనిటీస్, బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ ఎలాగైతే మీరు సిరిల సీమ ఫేజ్ 1 లో చూసారో అటువంటి ఈక్వల్ డెవలప్మెంట్స్, అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్స్ కూడా చూడబోతున్నారు. సో త్వరలోనే చూస్తారు ఇవన్నీ. సిరిల సీమ ఫేజ్ 2 పూర్తి డీటెయిల్స్ మనకు స్వర్గ సీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కమ్ చైర్మన్ చంద్రశేఖర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మనం. సో రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఎంతగా విస్తరించిందో అందరికీ తెలుసు. సో అందరూ ఇన్వెస్ట్ చేయాలని చాలా ఇష్టపడుతున్నారు. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అని పూర్తిగా మనకు తెలియజేయడానికి స్వర్గ సీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్గ సీమ శాండల్వుడ్ అంటే అందరికీ తెలిసిపోయింది. ఎక్కడ చూసినా హోర్డింగ్స్ ఉన్నాయి అండ్ ఒక నమ్మకం అనేది ఏర్పడింది ప్రజల్లో. సో మీ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మా వ్యూయర్స్కి చెప్పండి. చూడండి, థ్యాంక్ యూ అండి. మా ప్రత్యేకత ఏంటంటే కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆదాయం రావాలనేది మొదటి మాట. అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి నష్టం రాకూడదు అనేది ఇన్వెస్ట్మెంట్ అనే సూత్రంలో మొదటి మాట ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ. అది ముఖ్యంగా మేము చూస్తాం. సెక్యూరిటీతో పాటు గ్రోత్ కూడా అన్నమాట. మేము దీనికోసం అని చెప్పి రియల్ ఎస్టేట్లో చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత మేము ఒక సెక్యూర్డ్ పద్ధతి అవలంబించాం. అదేంటంటే మేము ప్రాపర్టీస్ అంటే మేము డెవలప్ చేసిన వెంచర్లో ప్లాట్లు అమ్మితే ఎందుకు ఎవరైనా మేము కాను వేరే వాళ్ళు కానీ డెవలప్ చేసిన తర్వాత ప్లాట్లు అమ్మితే అమ్మిన ప్లాట్లు ధర ఎందుకు తగ్గుతుంది? అంటే డెవలపర్ చేతిలో ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, డెవలపర్ నుంచి కస్టమర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి రేటు పెరగాల్సింది పోయి స్టాగ్నేట్ అవ్వటం లేదా కొంత సమయం రేటు తగ్గినట్టుగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? కారణం ఏంటంటే డెవలపర్ అమ్మేటప్పుడు చాలా అద్భుతంగా డెవలప్ చేసి అమ్ముతాడు. ఆ తర్వాత వాళ్ళు అమ్మి ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ పిచ్చి మొక్కలు మొలిచి సంరక్షణ లేక మెయింటెనెన్స్ లేక ఇక్కడ డెవలపర్ని కూడా తప్పు పట్టడానికి లేదు. మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎంతకాలం అని మెయింటైన్ చేస్తారు? కస్టమర్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేద్దామంటే వాళ్ళు ఊరికొకళ్ళు ఉంటారు, అది సాధ్యం కాదు. మరి బిగ్ కంపెనీస్ అనే వాళ్ళు కొంతమంది కొంత మెయింటెనెన్స్ చేసినా సాధారణంగా 190 మంది మెయింటెనెన్స్ చేయలేరు. సో మెయిన్ ప్రత్యేకత మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా మెయింటెనెన్స్ చేయలేరు కాబట్టి ఇది ఒక యాంగిల్. ఇంకోటి ఏంటంటే ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది ఊరు బయట ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి. అది నేను డెవలప్ చేసినా వేరే వాళ్ళు డెవలప్ చేసినా ఒక వెంచర్ డెవలప్ చేసిన తర్వాత అందులో ఇల్లు కట్టుకోవాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ 10-15 ఏళ్ల కాలాన్ని ఎలా దాన్ని వినియోగంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఆ ప్రాపర్టీలో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం. అంటే మేము ఓపెన్ ప్లాట్లు అప్రూవ్డ్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్లు అమ్మి అందులో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం. ఈ అప్రూవ్డ్ వెంచర్లో ఓపెన్ ప్లాట్లు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తాము, తర్వాత శ్రీగంధం చెట్లు కూడా పెంచుతున్నాం. ఈ శ్రీగంధం చెట్లు పెంచడం వల్ల కస్టమర్కి భవిష్యత్తులో కొంత ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. ఈ ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. అయితే అచ్చం దాని మీద ఆదాయం అనే కాకుండా ఈ బిట్వీన్ ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళి రావడానికి లేదా రీసేల్ చేయాలనుకున్నా చాలా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు గమనించి ఉంటారు మా వెంచర్కి వచ్చినప్పుడు. చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా రిక్రియేషనల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉండబట్టి ఎవరైనా మళ్ళీ మధ్యలో ఏదైనా కస్టమర్ ప్రాపర్టీ అమ్ముకోవాలంటే కూడా వాళ్ళకి మంచి ధర లభిస్తుంది. ఇది మొదటి అంశం అనమాట. లేదు ఫ్యామిలీతో అక్కడికి వచ్చి ఉండాలంటే గెస్ట్ హౌస్ లో రిసార్ట్ సదుపాయం ఉంది. సో వాళ్ళకి అది ఉపయోగంగా ఉంటుంది. అండ్ చివరిలో అంటే 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు కొంత ఆదాయం కూడా శ్రీగంధం చెట్ల మీద వస్తుంది. అయితే ఈ మధ్య మేము ఏం చేసామంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 150 గజాల ప్లాట్ కొన్న యజమాని కూడా గంధం చెట్లు పెడుతున్నాం కాబట్టి చాలా లక్షల కోట్లు వస్తాయని ఒక ఆలోచనలో ఉన్నారు. నిజానికి చిన్న ప్రాపర్టీలో అంత ఆదాయం రాదండి, దానికి తక్కువ ఆదాయం వస్తుంది. అందువల్ల మేము ఇప్పుడు ఎలాగో ఫార్మింగ్ చేస్తున్నాం కదా అని 1/2 ఏకర్ 1 ఏకర్ శ్రీగంధం చెట్లు పెట్టి దాంతోపాటు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పెట్టి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో 1/2 ఏకర్ 1 ఏకర్ ప్రాపర్టీ అమ్ముతున్నాం. ఈ అది ఏంటంటే ఫామ్ ల్యాండ్. ఈ ఫామ్ ల్యాండ్ 1/2 ఏకర్ 1 ఏకర్ అమ్మడానికి కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వారు లాస్ట్ జూలైలో 1/2 ఏకర్ కన్నా తక్కువ ట్రాన్సాక్షన్ చేయొద్దని ఒక మెమో ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అలాగే వ్యవసాయ భూమి చిన్న కమతంలో అంటే 1 కుంటల్ 2 కుంటలు ఇలా అమ్మారనుకోండి,
దాన్ని అనాథరైజ్డ్ లేఅవుట్గా గుర్తిస్తారు. ఓకే, అలా ఇప్పుడు చాలా మంది అలా అమ్ముతున్నారు, చాలా అమ్ముతున్నారు, కుంటల లెక్కన అమ్ముతారు. దాంతో ఏమవుతుందంటే అది అనాథరైజ్డ్ లేఅవుట్ కింద పరిగణిస్తారు. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లతో ఇబ్బంది ఏంటంటే అవి అటు వ్యవసాయం చేద్దాం అంటే పెద్ద కమతము కాదు, లేదు ఇల్లు కట్టుకుందాం అంటే మౌలిక సదుపాయాలు ఉండవు అన్నమాట. అందువలన మేము అలా వెళ్లకుండా ఫామ్ ల్యాండ్లో హాఫ్ ఏకర్ అంతకన్నా పెద్ద కమతంగా అమ్ముతున్నాం. అండ్ ఎక్కువ మీరు షాద్నగర్ వైపే మొగ్గు చూపుతున్నారు, ఎందుకు అంటే షాద్నగర్ అంత డెవలప్డ్ ఏరియానా లేకపోతే డెవలపింగ్ ఏరియానా, దాని యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఎస్ అండి, అంటే నేను దాదాపుగా 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానండి. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే 25 ఇయర్స్ అంతకన్నా ముందు చూస్తే చాలా తక్కువ ధరలు ఉండేవి. అంటే మీరు ఇప్పుడు నిజాంపేట, బాచిపల్లి ఇవన్నీ హాట్స్పాట్స్గా ఉన్నాయో, వీటన్నిటిలో గజం 100 రూపాయలకే ఉండేది. అసలు ఊహించలేరు మీరు 100 రూపాయలకి గజం, నేనేదో అతిశయోక్తి చెప్తున్నట్టు ఉంటుంది. మీరు గ్రౌండ్ రియాలిటీ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది 100-200 ఆ నిజాంపేట రోడ్లో లోపలికి వెళ్తుంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏమో 200-300 రూపాయలు, పక్కకి వెళ్తే 100 రూపాయలు అలా ఉండేదన్నమాట 30 ఏళ్ల క్రితం. ఇలాంటి పరిస్థితులు కూడా నేను గమనించాను. గమనించిన తర్వాత ఇంత తక్కువ ధరలు ఉన్నవి అంత హ్యూజ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ సిటీకి వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ అయినాయో దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి విపరీతమైన డబ్బు రావడం వల్ల దానికి ఆ ఉద్యోగస్తులకి నివాసం కానీ ఉండడానికి కావాలి కాబట్టి వాళ్ళందరూ కొనుగోలు చేయటం వల్ల ఇంత అభివృద్ధి చెందింది. అయితే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అమీన్పూర్, బాచిపల్లి ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. ఓ ఉద్యోగి ఉదయాన్నే తన ఆఫీస్కి వెళ్ళాలంటే గంట టైం పడుతుంది ట్రాఫిక్లో, సాయంత్రం తిరిగి రావాలని అదే టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి షాద్నగర్ వెళ్ళాలన్నా గంటే పడుతుంది, ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఈ రెలవెన్స్ వల్ల షాద్నగర్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే భవిష్యత్తులో ఈ ఎలాగూ ఈ సిటీ అంతా నిండిపోయింది కాబట్టి శాటిలైట్ టౌన్స్లోనే అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా షాద్నగర్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 1 అవర్ లోపే డిస్టెన్స్ అంటే ట్రావెల్ డిస్టెన్స్ ఉందని, పైగా మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనం చిన్నప్పుడు చూసాం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చాలా గొప్ప. ఇప్పుడు అందరం మనం బస్ స్టాండ్ చూసి మీరు నేను చాలా కాలం అయి ఉంటుంది, రైల్వే స్టేషన్లు కూడా తగ్గిపోయాయి, ఎవరైనా కానీ ఫ్లైట్లకు వెళ్తున్నారు ఏమాత్రం దూరం అయినా కానీ. సో విమానాశ్రయానికి బాగా విలువ పెరిగిపోయింది. ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, షాద్నగర్ నుంచి ఇవన్నీ కూడా 30-45 మినిట్స్ జర్నీ అన్నమాట. అందువల్ల షాద్నగర్ వైపు భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో బాచిపల్లి నుంచి డైరెక్ట్గా షాద్నగర్ వైపు వెళ్ళి అక్కడ వెరీ ఈజీ యాక్సెసిబుల్ అనమాట ఎవరికైనా, అందుకనే డెవలపింగ్ ఏరియా కూడా ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది. ఎస్ అండి, పర్ఫెక్ట్ సార్. చాలా మంది ఇప్పుడు ప్లాట్లు కొనడం కరెక్టా లేకపోతే ఇలా ఫామ్ ల్యాండ్స్ తీసుకోవడం కరెక్టా అనే సందిగ్ధంలో ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఇందులో థంబ్ రూల్ ఏంటంటే తక్కువ బడ్జెట్ చిన్న కమ్మతంగా కొంటే అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవడం మంచిది. కొంచెం బడ్జెట్ ఉంది, స్తోమత ఉంది, పెట్టగలుగుతాం అనుకుంటే హాఫ్ ఏకర్ అంతకన్నా ఎక్కువ ఫామ్ ల్యాండ్ కొనుక్కోవడం మంచిది. ఈ రెంటికి అయితే ఏంటంటే ఫామ్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మీరు సంస్థ యొక్క విశ్వసనీయత మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటున్నారో చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్ అంటే గవర్నమెంట్ వారి రెగ్యులేషన్స్ ఉంటాయి, రేరా వాళ్ళ అథారిటీ ఉంటుంది. ఫామ్ ల్యాండ్కి ఇలాంటిది ఉండదు, ఇలాంటిది ఉండదు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు మీకు అమ్ముతున్నారో ఆ కంపెనీ ట్రస్ట్ వర్తీనెస్ ఇవి చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హాఫ్ ఏకర్ అంతకన్నా ఎక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా చిన్న కమతాల్లో అమ్మిన వాళ్ళకి వ్యవసాయం చేయడం కూడా కష్టం అవుతుంది. దీనిలో మళ్ళీ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకి వస్తాయన్నమాట. అదే కొంచెం పెద్ద కమతంగా ఉంటే ముఖ్యంగా మా మట్టికి మేము ఏం చేస్తున్నామంటే హాఫ్ ఏకర్ అంతకన్నా పెద్దగా అమ్మటమే కాకుండా మినిమం 33 ఫీట్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఇస్తున్నాం. ఆ రోడ్డు ఇక్కడ ఫామ్ ల్యాండ్లో చాలా చోట్ల ఏం చేస్తారంటే ప్రాపర్టీ అమ్ముతారు, 1 ఎకరం అని చెప్తారు, కానీ నిజానికి మీ ల్యాండ్ 1/2 ఏకర్ ఉండదు. అక్కడ ఏం చేస్తారంటే దానిలోనే రోడ్డు వెళ్ళాలి, దానిలోనే ఎమ్యూనిటీస్ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అంటే రోడ్డు కాకుండా మీరు 1/2 ఎకరం అనేది మీరు స్పాన్సర్ చేస్తున్నారా ఏంటి? మేము ఇస్తున్నామండి, మేము అమ్మేది రోడ్డు కాకుండా. అంటే ఇక్కడ నా లాజిక్ ఏంటంటే మీరు 1/2 ఏకర్ అని అనుకుంటే 1/2 ఏకరే ఉండాలి, అంతేగాని మళ్ళీ దానిలో రోడ్డు పోయిందండి లేకపోతే ఇంకో దానికి పోయిందని చెప్పి మీకు 1500 గజాలు ఈవెన్ 900 గజాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇచ్చినప్పుడు వల్ల మీ 1/2 ఏకర్ అనే దానికి మీనింగ్ లెస్. కాబట్టి మేము ఇస్తున్న మాత్రం 1/2 ఏకర్ అంటే కంప్లీట్గా 1/2 ఏకర్ ఇస్తున్నాం. ఈ రోడ్డుకి కానీ కాంపౌండ్ వాల్ కట్టడానికి కానీ లేకపోతే ఇంకేదైనా ఎమ్యూనిటీస్ కానీ వదిలేసిన భూమిని కస్టమర్ దానిలో లెక్క కట్టట్లేదు. మాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి నుంచి వచ్చాం కాబట్టి ఇన్వెస్టర్ ఏం కోరుకుంటాడో నాకు తెలుసు. అందువలన ఎప్పటికీ కూడా మా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మా వెంచర్లో రేటు పక్కన పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి. నైబర్ నియర్ బై వెంచర్స్ చూస్తే కంపారిజన్స్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ప్రైస్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ తక్కువ. మా దగ్గర క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు. నాకు తెలిసి 100 లేఅవుట్లు తిరిగితే మా స్థాయిలో లేఅవుట్ ఇంకేదైనా ఒకటే అర దొరుకుతాయో తెలియదు, కానీ దాదాపుగా నాకు తెలిసి ఆ స్థాయిలో ఎవరు డెవలప్ చేస్తున్న వాళ్ళు లేరు. ఎస్, ఎందుకంటే నేను వచ్చి ప్రత్యేకంగా నేను వచ్చి చూశాను కాబట్టి ప్రత్యక్షంగా అసలు ఆ డెవలప్మెంట్ కానీ ఆ రిక్రియేషనల్ అంటే జస్ట్ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్తో పాటు అలా వెకేషన్కి వచ్చినట్టు రావచ్చు. ఎవ్రీథింగ్ హనీ బాక్సెస్ కూడా ఉన్నాయంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా ఆహ్లాదకరంగా ఉంది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఏంటంటే డిటీసీపీ ప్లాట్లు కొనడం బెస్టా లేకపోతే ఈ చుట్టుపక్కల ఫ్లాట్స్ కొనడం బెస్టా, ఇది కూడా చాలామంది అంటే ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, ఇది ఈ రెండింటిలో కూడా చాలామంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా నేను చంద్రా చంద్రశేఖర్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేశాను. అందులో 10 రూపాయలు పెడితే 100,000 రూపాయలు సంపాదించడం ఎలా అని ఒక వీడియోలో షాద్నగర్ వైపు ఎందుకు కొనుక్కోవాలని చెప్పిన్నాను అనమాట. అలాగే ఫ్లాట్ కొనుక్కోవాలా ప్లాట్ కొనుక్కోవాలా అనే దానికి వాస్తవంగా మనందరికి ఏమనిపిస్తుంది అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఎవరికో వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు, రెంట్కి ఇచ్చుకుంటే మనకు కొంత ఆదాయం వస్తుందని. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు రెంట్ కొనడం మంచిది ఫ్లాట్ కొనుక్కోవడం కన్నా, ప్లాట్ కొనుక్కోవడం మంచిది దూరమైనా పర్వాలేదు. ఎందుకంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది రెగ్యులర్గా డిప్రిషియేషన్ వస్తుంది, ఎంత కొంత రెంట్ వస్తుంది కదా అనుకుంటాం, కానీ ఆ రెంట్కి ఆ వాల్యూ డిప్రిషియేషన్ అది సంబంధం ఉండదు. నగరంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా ధర పెరిగినట్టే కనిపిస్తుంది, కానీ అది 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు పెరగదు. కానీ స్థలం మాత్రం మీరు ఏం చేసినా చేయకపోయినా స్థలం రేటు పెరుగుతూనే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇంక్రీజ్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు మీరు ఒక ఇమాజిన్ చేయలేరు, ల్యాండ్ ఓపెన్ ప్లాట్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ పెరిగిన దానిలో 1/10 కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ పెరగదు. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లు పెరిగేది అంతా ఏంటంటే ఆ కింద మీకు అన్డివైడెడ్ షేర్ కింద కొంత ల్యాండ్ ఉంటుంది, అది 50 గజాలు 30 గజాలు, దాని విలువ కూడా ఉండదు. మీరు ఉదాహరణ చూస్తే ఇక్కడ మియాపూర్లో కొన్ని పాత ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లు కట్టే, ఆ అన్డివైడెడ్ షేర్ వచ్చినట్టు 30 గజాలు ఉంటుంది. 30 గజాలు ఉంటే 30 గజాల అన్డివైడెడ్ షేర్ మియాపూర్లో అంటే 150,000 రూపాయలు గజం వేసుకుంటే 45 లక్షల రూపాయలు ఉండాలి. కానీ ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 25 లక్షలే ఉంటుంది. ఇదేంటి 25 లక్షలే ఉందంటే మరి అంతే, దాని మెయింటెనెన్స్ అది పాతైపోయింది, వాళ్ళందరూ కూడి వచ్చి డెవలప్మెంట్కి ఇవ్వలేరు. దాంతో ఏంటంటే 10 సంవత్సరాల పాటు అందులో ఉండలేరు, దాని మీద గడించలేరు, అమ్ముదామన్నా ఎక్కువ ధర రాదు, ఇలాంటి అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఉండడానికి కొనుక్కోవాలనుకుంటే ఒక ఫ్లాట్ వరకు ఓకే, దాని ఎగ్జెంప్షన్ మనకు ఓన్ ఫ్లాట్ అని. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అసలు ఫ్లాట్ కానీ హౌస్ కానీ అసలు పరిగణి తీసుకోవడానికి లేదు. ఓపెన్ ప్లాట్ లేదా వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ ల్యాండ్.